స్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులి చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట శ్రీరస్తు చిరునవ్వులా పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన మోరి మెళ్ళోన మల్లిగ మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చేయడానికి నా మనసు ఇష్టపడడం లేదండి. ఏదో కీడు జరగబోతోంది అనిపిస్తోంది. అందుకే ఈ తాకట్టు పెట్టే విషయం వద్దు, మరొక మార్గం ఏదైనా ఆలోచించండి. హలో, ఎవరండి? అబ్బే, ఏం వినబట్టలేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో హలో, ఏమండి ఏంటలా మౌనంగా ఉన్నారు?
మాట్లాడాలో తెలియక అలా ఉన్నారా పరిస్థితి కూడా అలాగే ఉందండి జీవితంలో ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు వాళ్ళెవరు మన వాళ్ళు కాదండి వాళ్ళు చూపించిన ప్రేమ అంత అంత నాటకం అబద్ధం కలిసుంటూనే కసాయి వాళ్ళకంటే కఠినంగా మనల్ని నమ్మించి మన గొంతు కోసారు ఏం మనుషులండి వాళ్ళు మీరు మన స్వార్థం కూడా చూసుకోకుండా వాళ్ళకి మంచి చేయాలనుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మనల్ని బజారు పాలు చేశారు నేను ఆడదానండి నా గుండెల్లో బాధని ఏడ్చి బరువు తెంచుకోగలను కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేనండి ఇలా మీ బాధని మీ గుండెల్లో దాచుకుంటున్నారు అయినా మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు 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 చాలా గొప్పగా గర్వంగా ఉందండి మీతో ప్రేమగా అమ్మ అమ్మ అని పిలిపించుకున్న ఆ అమ్మే ఆ పిలుపుకి అర్థం లేకుండా అపవిత్రం చేసింది పసిబిడ్డ నోట్లో వడ్ల గింజ వేసి చంపేసిన పనండి మీ తల్లి చేసింది అందర్నీ అందర్నీ నా వాళ్ళు అని మీరు భ్రమపడ్డారు నా తమ్ముడు అని ఆరాటపడ్డారు కానీ వాడు కడుపు నిండా పాలు తాగి విషపు పాములా కాటేశాడు రాక్షసత్వం కాకపోతే కడుపుతో ఉన్న మనిషిని కూడా చూడకుండా తల్లి కొడుకులిద్దరు మనల్ని బయటికి గెంటేశారు నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలాంటి మనిషి రూపంలో క్రూర మృగాల్ని చూశాను ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి ఏం చేయాలి చిన్నపిల్లలా ఏడుస్తున్నారు ఏడవకండి అందరు చూస్తున్నారు ఎందుకిలా ఏడుస్తున్నారు అయ్యో వద్దండి వద్దు చూడండి మనకే టైం వస్తుందండి మంచి రోజులు మనకే వస్తాయి మీరు ధైర్యంగా ఉండండి వద్దండి ఏడవద్దండి ఏడవద్దండి ఏడవద్దు తట్టుకోలేకపోతున్నాను అర్చనా నా వల్ల కావట్లేదు అర్చనా నా వల్ల కావట్లేదు అర్చనా నేను ఏం తప్పు చేశాను అర్చనా ఎవరికి అన్యాయం చేశాను అర్చనా మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అర్చనా చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న అలా నన్ను పెంచాడు అర్చనా నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరి చెడు కోరుకోలేదు అర్చనా నా తప్పుడు నా చెల్లి అని వాళ్ళని పెంచాను అర్చనా నన్ను కన్న నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు అర్చనా ఆవిడ నిజంగా నా అమ్మను కొన్నాను అర్చనా ఆవిడ మీద ఎప్పుడు నాకు అసహ్యం రాలేదు అర్చనా ఆవిడ తప్పు చేస్తే కోపం వచ్చేది అంతే చిన్నప్పటి నుంచి చదువు కూడా మానేసి ఆ కుటుంబం కోసం
బ్యానర్ పట్టుకుని రాత్రి పగలు కష్టపడి సంపాదించి ప్రతి పైసా వాళ్ళకే ఇచ్చాను అర్చన. ప్రతి పైసా వాళ్ళకే ఇచ్చాను. వాళ్ళకి నా సంపాదనే కావాలి కానీ నా ప్రేమ ఆప్యాయతలు ఏమీ అక్కర్లేదు అర్చన. ఎందుకు అర్చన అలాగా? నేనేం తప్పు చేశాను అర్చన? వాళ్ళ మీద ప్రేమ చూపించడం తప్ప, అందరూ బాగుండాలనుకోవడం తప్ప. అయ్యో భగవంతుడా, ఎందుకు అర్చన? ఎందుకు ఇలా జరుగుతోంది అర్చన? ఎందుకర్చనా మనల్ని వాళ్ళు మెడ పట్టుకుని బయటికి గెంటేశారు? మనం ఎందుకు ఇక్కడ ఉన్నావు అర్చనా? మీరు ఇలాంటి ప్రశ్న వేస్తే నేనేం సమాధానం చెప్తానండి? ఏడవడం తప్ప. అయినా మీరు ఏడవకండి, దయచేసి ఏడవకండి, నేను తట్టుకోలేను. లేదర్చనా, ఈ లోకంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, అనుబంధం, ఆత్మీయత ఏమీ లేవు. అవన్నీ పుస్తకాల వరకే అర్చన. నిజ జీవితంలో లేవర్చన, ఏమీ లేవు. మళ్ళా మంచిగా ఉంటే ఇదిగో ఇలా రోడ్డు మీద ఉంటావర్చన, రోడ్డు మీద ఉంటావర్చన. మనలాగా మంచిగా ఆలోచించే వాళ్ళందరూ వెదవలే అర్చన. అంతే, నేను పెద్ద పెద్ద చదువులేని చదువులేదండి. మీరు ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే నేనేం సమాధానం చెప్పను అర్చన? నా కర్మ ఏంటో గాని ఇప్పటికీ వాసుగాడు ఆవిడ అలా చేశారంటే నమ్మలేకపోతున్నాను అర్చన. వాడిని నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేశాను అర్చన. వాడు నన్నింట్లోంచి బయటికి, అయ్యో వాళ్ళకి అసలు మనస్సాక్ష్యం లేదా అర్చన? వాళ్ళు అసలు మనుషులే కారా అర్చన? వాళ్ళు మనుషులు కారా అర్చన? వాళ్ళకి డబ్బే ముఖ్యం, వాళ్ళకి డబ్బే ముఖ్యం. అర్థం చేసుకున్నారా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? డబ్బేనండి, ఈ డబ్బే డబ్బే మనిషిని నడిపిస్తోంది, జీవితాలతో ఆడుకుంటోంది, ఇతరుల నుంచి ప్రేమ ఆప్యాయతలు ఆశిస్తుంది. కానీ వాళ్ళు ఎవరికి ఏమీ ఇవ్వరు. మోసం చేయడానికి, కోరికలు తీర్చుకోవడానికి లేనిపోని ప్రేమలు చూపిస్తారు, గొప్పగా నటిస్తారు. ఇంత ఇంత స్వార్థపరులతో మనం ఇన్నాళ్ళు జీవించామని మీకు ఇప్పటికైనా అర్థమైందా? ఇన్నాళ్ళు మీ కష్టాన్ని వాళ్ళు సుఖంగా అనుభవించారు, మీ మీద నిజమైన ప్రేమ కాదని ఇప్పటికైనా అర్థమైందా? మీకు వాస్తవం తెలియాలనే, నిజం బయటపడాలని ఇవన్నీ జరిగాయి అనుకోండి, ఏలి నటిసని వెళ్తూ వెళ్తూ మంచి చేస్తుంది అంటారు. శనిలా వాళ్ళు వెళ్తూ వెళ్తూ మీ కళ్ళు తెరుచుకునే అవకాశం ఇచ్చారు. జరిగిందంతా మంచికే అనుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, బాధపడకండి. అర్చన, మన సొంత వాళ్ళే మనల్ని ఇలా మోసం చేస్తే ఎవరికి చెప్పుకుంటావు అర్చన? ఎక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటావు అర్చన? ఈ ప్రపంచంలో అన్నిటికంటే డబ్బే విలువైందా? మనుషుల్లో ఆప్యాయతలకి ప్రేమలకి విలువ లేవా అర్చన? నిజంగా మొదటిసారిగా నాకు భయంగా ఉంది అర్చన. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఏమీ తెలియట్లేదు. చాలా భయంగా ఉంది అర్చన. వద్దండి, వద్దు. వాళ్ళు మోసం చేశారని మీరు మీ నమ్మకాన్ని వదిలేయకండి. ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. ఇన్నాళ్ళు మీరు మీ వాళ్ళు అనుకుని మీకేమీ కాని వాళ్ళ గురించి కష్టపడ్డారు, కానీ ఇక నుంచి
మనం మన కోసమే కష్టపడదాం. ఓ విధంగా ఇలా జరగడం నాకు సంతోషంగానే ఉంది. ఎందుకో తెలుసా, వాళ్ళు మీ జీవితంతో ఆటలాడుతున్నారు. ఇది నేను కాపురానికి వచ్చిన రోజు నుంచే చూస్తున్నాను. ఈ విషయం మీతో చెప్పాలని ఎన్నో సార్లు నేను ప్రయత్నించాను, కానీ మీరు వాళ్ళ మీదున్న పిచ్చి ప్రేమ వల్ల నా నోరు మూయించేశారు. వద్దండి, ఇక నుంచైనా నా మాట వినండి. నేను నా వాళ్ళకి దూరం అయ్యాను, మీ వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఇక నుంచి నాకు మీరు, మీకు నేను, మనకి పుట్టబోయే బిడ్డ ఇదేనండి, ఇదేనండి మన ప్రపంచం. చూడండి, వస్తూ ఆ ఇంటి ముందు నిలబడి మీరు మా కాళ్ళ మీద పడి ఏడ్చే రోజు వస్తుంది. మీరు ఊహించని గొప్ప స్థాయికి మేమెదుగుతామని నేను నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాను. అది మనం నిరూపించాలండి. అది నెరవేరాలంటే గుండెలో ధైర్యం కావాలి, ప్రశాంతంగా ఆలోచించాలి. అవన్నీ మీకున్నాయండి, నేను మీ వెంటున్నానండి. మీరేం దిగులు పడకండి. అవును అర్చన, నాతో నువ్వు చాలాసార్లు చెప్పు వద్దండి, సంతకాలు పెట్టద్దండి అని చాలాసార్లు చెప్పు. నేను ఈ మాట వినలేదు. పాపం శివగాడు కూడా చాలా ప్రయత్నించాడు నాకు చెప్పాలని, నేను వాడి మాట వినలేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అని అర్థమైంది అర్చన. ఎవరిలాంటి వాళ్ళు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. వింటాను అర్చన, ఇక నుంచి నీ మాటే వింటాను, నీ మాటే నా మాట. ఇద్దరం కలిసి నడుద్దాం, కలిసి సాధిద్దాం. చాలండి, చాలు. మీరు ఆ మాట అన్నారు, అదే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పట్టుదల అలాగే ఉండనివ్వండి. ఏమండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? అర్చన, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఏంటండి మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు? ఏంటిది, పెళ్ళయ్యే ముందు వరకు నీకు పెళ్ళవలేదు అన్న బాధ మాత్రమే ఉండేది, కానీ నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీకన్నీ కష్టాలే అర్చన. ఈ రోజు వరకు నిన్ను సుఖపెట్టలేకపోయాను అర్చన, నాకదే చాలా బాధగా ఉంది. అందుకే క్షమించమని అడుగుతున్నాను అర్చన. అవన్నీ ఇప్పుడు ఎందుకండి, మీరు మాత్రమే బాధపడడం లేదు, నేను బాధపడుతున్నాను. మీ కుటుంబం మిమ్మల్ని బాధ పెడితే నా కుటుంబంలో నేను నలిగిపోయాను. నా జీవితంలో నేను ఆనందించిన రోజేదో తెలుసా? నేను మిమ్మల్ని, మీ మంచితనాన్ని అర్థం చేసుకుని మీకు దగ్గరైన రోజు. అదే నా జీవితంలో తొలి ఆనందం. ఏంటో అర్చన, నాకొకటే బాధ, మీ అమ్మగారికి మాటిచ్చాను నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, నీకే కష్టం రానివ్వను అని మాటిచ్చాను. కానీ ఇప్పుడు నిన్ను గుళ్ళో కూర్చోపెట్టేశాను. అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను మీ గుండెల్లోనే ఉన్నాను, అన్ని విధాల రక్షణలో ఉన్నాను అనుకుంటున్నాను.